హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలి, పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, అది ఓపెన్ చేయండి. మనం ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇందులో, సో ఇప్పుడు జస్ట్ మన డీటెయిల్స్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, నేను సైన్ ఇన్ అవుతున్నాను. మనకి అకౌంట్ ఉంది కాబట్టి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్లో 1 ఇయర్ వరకు ఫ్రీగా అకౌంట్ కావాలి అనుకుంటే మన ముందు వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. చూడండి, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ పేరుతో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మై అకౌంట్పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మై అకౌంట్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ వచ్చింది. ఇక్కడ అకౌంట్ ఐడి, మన పేరు, పాస్వర్డ్ అని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఇలా ఇప్పుడు మనం కిందకి స్క్రోల్ చేసుకుంటే లాస్ట్లో క్లోజ్ అకౌంట్ అని ఉంటుంది. ఈ క్లోజ్ అకౌంట్ దగ్గర ఇక్కడ టిక్ పెట్టండి, యూ అండర్స్టాండ్ దట్ అని చెప్పి ఉన్నప్పుడు టిక్ పెట్టిన తర్వాత లాస్ట్లో క్లోజ్ అకౌంట్ ఉంది, అది క్లిక్ చేసి క్లోజ్ అకౌంట్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎవరి అకౌంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అని చెప్పి పైన గ్రీన్ కలర్లో మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, వీఆర్ క్లోజింగ్ ఎవరి అకౌంట్ అని వచ్చింది. ఒకసారి మనం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మనం పేజ్ని రీఫ్రెష్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. రీఫ్రెష్ చేయని లేదని చెప్పి చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ క్లోజ్ అకౌంట్ అనేది మనకి హైలైట్ అవ్వట్లేదు. ఆల్రెడీ మనకి క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ వెబ్ సర్వీస్ సైన్ ఇన్ అడుగుతుంది, అథెంటికేషన్ ఫెయిల్డ్ బికాజ్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని చెప్పి వచ్చింది. మన అకౌంట్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు అమెజాన్ వెబ్ సర్వీస్ని అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే 90 డేస్ లోపు మరలా మీరు రీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.